రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానము కొలొస్సయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనియుడి, ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి. ప్రియులారా, ఈ వాక్య భాగాన్ని గమనించినట్లయితే క్రీస్తు అనుగ్రహించు సమాధానము మన యొక్క హృదయములలో ఎల్లప్పుడూ ఏలుచూ ఉండాలంట. అంటే ఎలాంటి పరిస్థితికైనా సరే మన యొక్క హృదయం అనేది కలవరపడకుండా అన్ని పరిస్థితుల్లోనూ సమాధానము కలిగి జీవించటానికి క్రీస్తు మనకు అనుగ్రహించేశాడంట. ఎందుకు? ఆయన యొక్క సిలువలో మరణం చెందాడు కాబట్టి ఆ సిలువలో మన యొక్క పాప దోషములు, భారములు, వేదనలు అన్నిటినీ ఆయన భరించి వహించి వాటిని కొట్టివేశాడు. కాబట్టి ఆయన యొక్క శాంతిని, ఆయన యొక్క సమాధానమును మనకు అనుగ్రహించాడు. ఆయన అనుగ్రహించింది ఎల్లప్పుడూ పరిపూర్ణముగా ఉంటుంది. కాబట్టి పరిపూర్ణమైనటువంటి సమాధానము మనకు అనుగ్రహిస్తాడు. ఆ సమాధానమే ఎల్లప్పుడూ మన యొక్క హృదయంలో ఏలుచూ ఉండాలి. ఎట్లాగది అంటే, మనము విన్నటువంటి వాక్య భాగం ద్వారా, మనము చదివేటువంటి వాక్య భాగం ద్వారా ఆ యొక్క సమాధానం అనేది మన హృదయాలకు వస్తుంది. నీవు ఏ చింతలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా ఒక్కసారి దేవుని వాక్యాన్ని వినినా, లేక దేవుని వాక్యాన్ని నీవు చదివినా సరే నీ యొక్క హృదయానికి సమాధానం అనేది కలుగుతుంది. అది ఏ మనుష్యుడు నీకు కలుగజేయలేడు. ఈ యొక్క ప్రపంచంలో, ఈ లోకంలో మనకు అనేకమైనటువంటి శ్రమలు అనేవి సంభవించటము అత్యంత సహజము. అలాంటి వాటన్నిటిలోనూ మనకు ఆదరణ, సమాధానము కలగటానికే దేవుని వాక్యము ఉన్నది. దేవుని యొద్దకు వస్తే ఆయన దానిని అనుగ్రహిస్తాడు. ఆ సమాధానము ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది. మనము మనుష్యులపై ఆధారపడినా, లేక ఇతర వేటిపైన ఈ లోకంలో ఆధారపడినా మనకు సమాధానం అనేది కలగదు. తాత్కాలిక ఉపశమనం మాత్రమే కలుగుతుంది. కానీ దాని తర్వాత ఇంకొక రకమైనటువంటి సమస్య అనేది మనల్ని వేధిస్తూ ఉంటుంది. అయితే దేవుని యొద్దకు వచ్చినప్పుడు, ఆయన వాక్యాన్ని గైకొన్నప్పుడు మన యొక్క హృదయంలో సమాధానం అనేది చిరకాలము నిలిచి ఉంటుంది. ఆ రీతిగా సమాధానము మన హృదయంలో ఏలుచుండనివ్వాలి. అలాగ చేసుకోవాలి అంటే వాక్యం మీద మనం ఆధారపడాలి. అందుకే మనము ఒక్క శరీరంగా పిలువబడితిమి అని వాక్యం సెలవిస్తుంది. ఒక్క శరీరము అంటే క్రీస్తు యొక్క సంఘములన్నీ కూడా ఆయన యొక్క శరీరములోని భాగాలే. క్రీస్తు ఆ సంఘాలన్నిటికీ, సార్వత్రిక సంఘానికి శిరస్సుగా ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క శరీరంలో భాగముగా ఉన్న మనము ఆయన యొక్క సంఘములో ఆ సమాధానమును స్థాపించాలి. అంటే మొదట మన హృదయము సమాధానంతో నిండి ఉంటే మనము ఇతరులను సమాధానపరచగలము, మన యొక్క సంఘానిని సమాధానపరచగలము. అదేవిధంగా కృతజ్ఞులై ఉండాలంట. ఎందుకు కృతజ్ఞత కలిగి ఉండాలంటే, దేవుడు ప్రతిరోజు మన యొక్క జీవితములలో చేస్తున్నటువంటి మేలులను గూర్చి, లేక మనల్ని కాపాడుచున్న విధానమును గూర్చి, లేక మనకు నూతన దినమును ప్రతిరోజు అనుగ్రహిస్తున్న విధానమును బట్టి ఆయనకు ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతలు చెల్లించాలి. ఆయనకు కృతజ్ఞులమై ఉండాలి. ఎందుకంటే కృతజ్ఞత కలిగినటువంటి హృదయాన్ని దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. అలాంటి వారికి ఇంకా మేలులు కలుగజేస్తాడు. అంతే తప్పిస్తే గర్వ హృదయంతో ఇది నా వల్లే అయింది, నా సామర్థ్యం వల్లే అయింది, నాకు ఈ టాలెంట్ ఉండటం వల్ల నేనే చేశాను, నా వల్ల మాత్రమే జరిగింది అనేటువంటి ధోరణి మనలో గనక ఉన్నట్లయితే, అహంకార దృష్టి మనలో ఉన్నట్లయితే అది దేవునికి ఏమాత్రము ఆమోదయోగ్యము కాదు. దేవుడు దీనులను కరుణిస్తాడు, కానీ అహంకారులను ఎదిరిస్తాడంట. మరి దేవునికి ఎదురు వెళ్ళటం అనేది మనకు ఏమాత్రము క్షేమకరము కాదు. అందుకే దేవుడు అనుగ్రహించినటువంటి సమాధానము మన యొక్క హృదయంలో మనం నింపుకోవాలి. ఆ నింపుకోవాలి అంటే దానికి గల ఆధారము వాక్యము మాత్రమే. వాక్యంతో నీ హృదయాన్ని నింపుకో, వాక్యాన్ని నీవు ధ్యానించుకో, వాక్యాన్ని విను. అట్లాగ వినినప్పుడు, ధ్యానించినప్పుడు ఆ వాక్యం ప్రకారం నడుచుకోవటం నీకు అలవాటు అవుతుంది. ఎప్పుడైతే వాక్యం ప్రకారం నీవు ఈ లోకంలో నడుచుకున్నావో సమస్త శాంతి, సమాధానములు నీకు అనుగ్రహింపబడతాయి. కాబట్టి ప్రియులారా, ఈ వాక్య భాగాన్ని అనుసరించి క్రీస్తు అనుగ్రహించినటువంటి సమాధానము మన యొక్క హృదయములలో, ఆలోచనలో, తలంపుల్లో కూడా ఎల్లప్పుడూ నింపుకొని మనమందరము కూడా దేవునికి కృతజ్ఞులమై జీవించటానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయాలని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాను. ఆమెన్.